దేవుడు వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి గర్భఫలంలో చిన్నమ్మాయి రమ్యను ఈరోజు భూమి మీద తీసుకొచ్చిన దినం అని ఇప్పుడే మనకు తెలిసింది. అంతకుముందు ఆమె భూమి మీద లేకపోవచ్చు, కానీ బైబిల్ ప్రకారం చూస్తే దేవుని ఆలోచనలోనూ ఉంది, ఆత్మగానూ ఉంది, శరీరం సంతరించుకోవడానికే కొంత టైం పట్టింది. ఈ ప్రకారం వారి కుటుంబంలోనూ, ఇంకా చెప్పాలంటే మన అందరి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో మేలు చేశారు. ప్రతిదీ మన బిడ్డల దగ్గర నుంచి, మనం బిడ్డలుగా ఉన్నప్పటి దగ్గర నుంచి, మనం బిడ్డలని కనే స్థితికి వచ్చేంతవరకు, ఆ బిడ్డలు మనంత అయ్యి మరలా మన ముందు తిరగడేంత వరకు, మరలా వారు కూడా బిడ్డలని కనేంత వయసు వచ్చేంత వరకు, ఇది కాలచక్రం అంటారు దీన్ని. ఈ కాలచక్రంలో మన తరాలు గడిచిపోతున్నాయి. ఈరోజు మన తరం, రేపు మన బిడ్డల తరం, ఆ తర్వాత మనం గతించిపోయినాక మళ్ళీ, ఈ విధంగా కాలం మారుతున్నా తరాలు మారుతున్నా ఈ భూమి నిలిచే ఉంది. దేవుని యొక్క కార్యాలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయని వాటిని తలపోసుకుంటూ, ఈరోజు మరి కుటుంబంలో జరిగినటువంటి మేళ తలపోసుకుంటూ కృతజ్ఞతగా మరి తన సంఘం అంతటిని, తన బంధువులను, స్నేహితులని, అలాగే దైవజనుని పిలిపించి ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత కూడికలు మనమంతా కలిసి సమయాన్ని వ్యర్థం చేయకుండా చాలా విషయాలు నేర్చుకుందాం. త్వరపడి ముందు కొనసాగుతూ ప్రార్థన చేసుకుందాం. నాతో మీరందరూ ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయిన మా ప్రియమైన పరలోకపు కన్న తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు వారి పేరిట మీకు మా హృదయపూర్వక వందనాలైనా. మంచి సమయాన్ని మాకు ఇచ్చారు. బిడ్డలంతా కూడా చక్కగా మీ గురించి కీర్తించడానికి, ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి వారికి ఇచ్చినటువంటి స్వరాలను బట్టి, అలాగే మీ బిడ్డల ద్వారా మాకు తెరపైన చూపించిన అనేకమైన మాకు జ్ఞానోదయాన్ని కలిగించడానికి ఉపయోగపడే అనేక దృశ్య గీతముల ద్వారా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, అలాగే వీటన్నిటికంటే మరి ముఖ్యమైనటువంటి మీ వాక్యాన్ని మేము నేర్చుకోవటానికి, మా ఆత్మలను సరిచేసుకోవటానికి ఈరోజు మీరు నాతో మాట్లాడబోతున్నటువంటి వాక్యం కొరకే, మీ మాటల కొరకే నన్ను నేను సిద్ధపరచుకున్న వారికి పాపం నిన్నని చెదురు చూస్తున్నాను నాతో మాట్లాడాలని. ఆ ప్రయాస ఏమనుకో చాలా భారం ఉంది ప్రియులారా, మీకు అర్థం కావాలి. సమయంలో మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వచనంలో సౌలు అనే ఒక మహారాజును అభిషేకానికి అప్పగించాడు దేవుడు. చాలు చాలండి. ఒకనాడు నాకు రాజు కావాల్సిందే, న్యాయాధిపతులు అక్కర్లేదు, దేవుని తరఫున పనిచేసేవాళ్ళు అక్కర్లేదు, మాకు రాజులు కావాలంటే సరే మీకు రాజులు ఇస్తానని చెప్పి సౌలు అనే ఒక ఆయన రాజుకు అభిషేకించాడు. అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ పెత్తనం మొత్తం నీకేనైనా, నా సామ్రాజ్యాన్ని, నా వారసుల్ని, నా ఇస్రాయేల్ జనంగా మొత్తాన్ని నీకు అప్పగిస్తాను, నువ్వు రాజుగా పరిపాలించు అని అప్పగించేశాడు. ఆ తర్వాత గర్వించి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టి దేవుని ఆత్మను పోగొట్టుకుంటే, ఒకసారి మీరు అదే సమయంలో మొదటి గంట 15వ అధ్యాయం తీస్తే 28 నుంచి 35 వరకు అంటే, ఒకేసారి కోపం వచ్చేసిన దేవునికి మీ రాజ్యాన్ని దగ్గర నుంచి తీసేస్తాను అని చాలా మాటలు చెప్తూ, ఒకసారి మీరు చదవండి. నీకంటే మంచివాడికి నేను పెత్తనం అప్పగిస్తున్నాను, ఎందుకంటే నీ మీద నాకు అసహ్యత వచ్చేసింది, నేనే నిన్ను అభిషేకించి రాజుగా నియమించాను. ఈరోజు మనకు కూడా వర్తిస్తుంది, రాజులైన యాజక సమూహము నూతన సంవత్సరమైన దయా కిరీటం నెత్తి మీద ధరింపజేసుకున్న రాజులైన కిరీటం కిరీటం ధరించిన యాజకులం మనం. ఈరోజు మనకు కూడా వర్తించే మాట, చెప్పిన మాటకు లోపడితే రాజుగా ఉంచుతాడు, లేకపోతే ఆ రాచరిక పదవిని తీసేసి చివరికి ఆయన ఎటువంటి భయంకరమైన మరణం తెలిసి అవమానకరమైన మరణాన్ని, తనకు తానే తన కత్తి మీద తనే పడి చనిపోయే పరిస్థితులకు వచ్చేశాడు. అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు ఎదురు తిరిగితే, దేవుడి మాట వినకపోతే అంత పెద్ద సౌలు మహారాజును విడిచిపెట్టాడు. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక రాజు కనపడతారు, నెబుకద్నెజర్ ఆయన పేరు. ఇలా నేను మాట్లాడాను కదా, తీరు 4వ అధ్యాయం. నెబుకద్నెజర్ అనే మహారాజు ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహాసామ్రాజ్యాల్లో మొట్టమొదటి రాజు ఆయన నెబుకద్నెజర్. చాలు తల్లి, జస్ట్ పరిచయం కోసమే మీరు చదవమన్నాను అంతే. 4వ అధ్యాయము 33 37 మధ్య ఉంటే ఈ సంగతులన్నీ. ఆయన అనుకున్నాడు ఒక రోజు నిద్ర పట్టక అంత పెద్ద మహాసామ్రాజ్యాన్ని నడిపించిన ఆయన ఒక రోజు రాజ్యాలు పరిశీలిస్తూ జస్ట్ అక్కడ నడుచుకుంటూ ఆ పట్టణాన్ని చూసి అనుకున్నారట, నేను కాబట్టి పట్టణాన్ని కట్టాను. ఈరోజు మనం కూడా అనుకుంటారు, నేను కాబట్టి ఇల్లు కట్టేశాను, నేను కాబట్టి ఇంత మహాసామ్రాజ్యాన్ని స్థాపించాను, నేను కాబట్టి ఇంత పొలం సంపాదించాను, నేనేంటి ఏంటి తెలుసాను మనం గొప్పరబోతూ ఉంటాం కదా. అలాగే నెబుకద్నెజర్ ఒకరోజు అనుకున్నాడు, నేను ఈ పట్టణాన్ని నేను కాబట్టి ఎవరు కడతారు,
ఆయన గర్విస్తే దేవుడు అన్నాడు, నాయన నా సపోర్ట్ లేక నువ్వు కట్టావా, ఎందుకు ఇంత గర్వించావు, భయంకరంగా ఉందా నీ ఆలోచన, నాకు నచ్చలేదు, ఏం చేశారో తెలుసా, ఏం చేశారు మీరు ఎవరైనా చెప్పగలరా? నెబుకద్నెజర్ ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి ఏకైక చక్రవర్తి, గొప్ప చక్రవర్తి, మొట్టమొదటి మహారాజు గడ్డి తింటాడు. నేను చెప్తున్నానా, మీ బైబిల్లో ఉందా? పశువుల వలె గడ్డి మేయించాడు దేవుడు. గోళ్ళు పెరిగిపోయి పిచ్చోళ్లాగా తిరిగాడు కొన్ని సంవత్సరాల పాటు. కొంతకాలం పిచ్చోళ్లాగా తిరిగేసి బుద్ధి వచ్చింది నాయన అంటే, పోనిలే పాపను జాలిపడి మరలా తీసుకొచ్చి రాజ్యాన్ని అప్పగించాడు. బుద్ధి వచ్చేంత వరకు అవకాశం ఇచ్చారు, అవునా కాదా? ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చాడు, బెల్షజర్ ఆయన పేరు. అది 5వ అధ్యాయం ఉంటుంది, దానియేలు 5వ అధ్యాయంలో 22 నుంచి 30 వచనాలు ఉంటాయి. బెల్షజర్ వాళ్ళ నాన్న కళ్ళారో చూశాడు, గడ్డి వేసాడు, మా నాన్నని బుద్ధి రాలేదు, చనిపోయి కానీ ఏం చేశాడు తెలుసా, రాజైపోయాడు, ఈ అధికారం మొత్తం నాదని అనుకున్నాడు, అందరికి పార్టీ చేశాడు. ఆ పార్టీలో ఏం చేయాలనిపించిందంటే, తన గొప్పతనాన్ని చూపించాలనుకుని దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాల్లో మద్యం పోసుకొని తాగాలనిపించిందట. అంతే పాపం ఆయన చేసింది, ఏం చేయలే, అంతే చేయకూడని పాపం. మద్యం తాగటమే పాపం అయితే, దేవుని ఉపకరణాలు, దేవుని పనిలో వాడాల్సిన ఉపకరణాల్లో మద్యం పోసేవాడు తాగితే ఏం చేశారు తెలుసా, ఆయన్ని ఏం చేశారు తెలుసా మీకు చెప్పండి. 30 వచనం చదవండి, లేదంటే 22 మధ్యలో 1 వచనం చదవండి, 22 నుంచి 35 వచ్చాయి. దానియేలు ఎరిగియుండి, మీ నాన్న గురించి తెలుసు, దేవుడు మీ నాన్న పట్ల చేసిన పనులన్నీ తెలుసు కదా నీకు, నువ్వు తెలుసు కూడా ఇంత పని చేస్తావా అని చెప్తూ నీ మనసును అణుచుకొనక ఎందుకు వచ్చింది నాయన నీకు ఇంత కాంక్ష, దురాకాంక్ష అని చెప్పిన మాట విననందుకు ఆ రాత్రే ఆయన్ని రాజ్యం తీసేశారు. కల్దీయుల రాజుకు బెల్షజ్జరు ఆ రాత్రి ఎందే రాత్రికి ఆ రాత్రి చంపేశారు. ఆ తర్వాత ఎవరికిచ్చారు అధికారాన్ని, మరొక మహాసామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి దర్యావేషు, కోరేషు వీళ్ళు వచ్చేసారు, మాదీయ పారసీక రాజులు. వారు పోయిన తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. అలెగ్జాండర్ అంటాం కదా మనం, ద గ్రేట్ అలెగ్జాండర్ అంటాం, గ్రీకు వీరుడు అంటాం కదా, ఆయన కూడా చనిపోయిన తర్వాత రోమా మహాసామ్రాజ్యం. ఈ నాలుగింటితో మహాసామ్రాజ్యాలు అత్యంత అంతరించిపోయి ఇక చిన్న చిన్న రాజులు ప్రారంభించారు పరిపాలించడం. ఈ క్రమంలో మనకు చెప్తున్న మాట ఏంటంటే, చెప్పిన మాట వినకపోతే, దేవునికి లోబడకపోతే, అనేక సార్లు హెచ్చరించినా కూడా వినకపోతే, పాత నిబంధన గ్రంథంలో ఒక్కొక్కరిని ఎలా చూశారో, దేవుడు తన బిడ్డలైన ఇస్రాయేలు జనంగాని కూడా అవసరమైతే ఎన్నోసార్లు రక్షించాడు, అవసరం అనుకుంటే కోపం వస్తే అన్యులకు అప్పగించి శిక్షకు అనుభవించారు. 1, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కాదు, ఒకసారి 400 సంవత్సరాలకు పైగా అప్పగించారు, కొన్నిసార్లు 70 సంవత్సరాలు అప్పగించారు, కొన్నిసార్లు 40 సంవత్సరాలు అప్పగించారు శిక్షకి. ఈరోజు మనల్ని 20 సంవత్సరాలు అప్పగించబోతున్నారో తెలుసా, చెప్పిన మాట వినకపోతే. మన హృదయాలను కఠినపరుస్తున్నాడు ఎందుకో తెలుసా, చెప్పిన మాట వినకపోతే. ఒకసారి మీరు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి, 18 నుండి 32 వరకు ఉంటే ఈ సందర్భాలు, మధ్యలో 24వ వచనం ఒకటి చదవండి చాలు. మనమే మన గురించి చెప్తున్నారు, వారు ఈ హేతువు చేత పైన కొన్ని కారణాలు చెప్తూ ఈ కారణాలన్నింటిని బట్టి ఏంటట, దురాశలను మనమే అనుసరించి మన శరీరాలను అవమానపరుచుకుంటూ దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వకపోవటం మూలంగా దేవుడట ఏం చేశాడు తెలుసా. ఇదిగో ఇక్కడ అద్భుతమైన కార్యం జరుగుతోంది, సహోదరుని ప్రేమించి మన ఊళ్ళో ఇంత చక్కని వాక్యం వినపడుతోంది. నిన్న వాక్యాన్ని విన్నాం చక్కగా, మైకులో బాగా చెప్తున్నారు చక్కగా, ఈరోజు కూడా ఏం చెప్తారో విందామని ఆసక్తిగా రావాల్సిన వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా పండగ అయిపోలేదు చాలా మందికి, ఇక్కడే జరుగుతుంది వాక్యం. కానీ మనది కాదు ఈ దేవుడు, మన దేవుడు కాదు, గాలి మాత్రమే మనది అందరూ పీలుస్తున్నాం, వాక్యం మనదే కాదు, మన దేవుడు కాదు అంటే చాలా మంది రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడే కాదు సుమా, ఇక్కడే కాదు, ప్రతి చోట ఇదే పరిస్థితి.
మన వాక్యం కాదు, మన బైబిల్ కాదు, మన దేవుడు కాదు. ఇందాక మీరు తెర మీద పెద్ద పెద్ద మన పాట చూశారు, ఇది మన డినామినేషన్ కాదు, మీరు మంచోడు కాదు, అంటే మీరు మంచోడు కాదని జనం ఏ రకంగా మాట్లాడకుండా నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచోడు కాదని దైవజనులుగా లేదంటే దేవుని ఒకే దేవుని ఆరాధించినట్టు మనం కూడా మీ సంఘం మంచిది కాదు, మీ సంఘం మంచిది కాదు మనం అనుకుంటున్నాం. కానీ మనందరం అసలు మంచోడు కాదు అని దేవుడు అంటున్నాడు. మంచోడు కాకపోయినా కూడా ఆయనే మనందరికి జీవితాన్ని ఇచ్చాడు. 2023 అయిపోయింది, ఇది ఆల్రెడీ 16 వచ్చేసింది మొదటి నెల. ఎందుకు ఇచ్చారు? మనం మారాలని. ఒకసారి మీరు 26 వచనం చదవండి ఒకసారి త్వరగా. మనము లోబడటం లేదు గనక కేవలం మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటూ. ఒకసారి మీరు అదే రోమపత్రిక 2 అధ్యాయం తీయండి, ఒకసారి పక్క పేజీ తెప్పండి. 5, 6, 7 వచనాలు ఇంకా అద్భుతమైన మాటలు నేను చూడాలి ఒకసారి. నీ కాఠిన్యమే నువ్వే కఠినంగా ఉన్నావు. దేవుడి మాట వినపడుతున్నా కూడా నిర్లక్ష్యంగా ఉన్నావు. లోబడటం నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు. ఎప్పుడు? 2 రాకడ ఉగ్రత దినం రాబోతుంది. ఆ దినమందు దేవుని ఉగ్రత తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నువ్వే ఉగ్రతను దేవుడు ఇవ్వటం లేదు. దేవుడు ఇవ్వటం లేదు ప్రియమైన దేవుని వారలారా. ఆ రోజు వారికి కూడా, ఈరోజు మనకి కూడా, మాట వినకపోతే గడ్డి తెరిపించాడు రాజుని, మాట వినకపోతే మరణానికి అప్పగించాడు రాజుని, మాట వినకపోతే అధికారాల నుంచి తీసేశాడు ఒక రాజుని, మాట వినకపోతే అరణ్యానికి అప్పగించాడు ఒక రాజుని, మాట వినకపోతే శత్రువులకు అప్పగించాడు ఒక జనాంగాన్ని. ఈరోజు మాట వినకపోతే వాళ్ళకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు 70 ఏళ్ళు 400 ఏళ్ళు ఫైనల్. కానీ టోటల్గా హోల్సేల్గా మనకంత సమయమే తెలుసా? లెక్క పెట్టడానికి వీలు లేనన్ని యోగాయోగాలు. ఇది అలా అంటే ఇలాంటి శిక్ష కాదు, నిరంతరము కాలుతూ ఉండే భరించలేని భయంకరమైన నరక శిక్షకు అప్పగించబోతున్నాడు మనల్ని. ఎప్పుడు? మార్పు చెందకపోతే, నీ కఠినత్వాన్ని విడిచిపెట్టకపోతే. ఎంత చెప్తూ ఉన్నా కూడా, బ్రతిమలాడుతున్నా కూడా, ఇక మైకులు పెట్టి రోధించి అరిచి కేష పెట్టి ఘోష చెప్తున్నా కూడా, నాయన మీరు మారండి అని, మా సంఘానికి రండి అని పిలవటం లేదు, ఇక్కడ మా చర్చికి రమ్మని పిలవటం లేదు, దేవుని దగ్గరికి రండి అని పిలుస్తున్నాం. మీ మార్పు చెందిన హృదయాల్లో మార్పు కోరుతున్నాడు దేవుడిని తెలియపరుస్తున్నాం. మీ హృదయాలను మార్చుకొని అంటున్నాం. పండుగలు ఆచారాల పేరుతో సమయాన్ని ధనాన్ని వృధా చేస్తూ సంతోషంగా జీవిస్తున్నాం. నీకు హఠాత్తుగా మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, పాటలు చూసాం కదా మనం. ఎప్పుడు మరణం మన ఇంటి తలుపు తడుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరిని కబళిస్తుందో తెలియదు. కబళించే లోపే, మన కాలగర్భంలో కలిసే లోపే, నాతో పాటు నడిచరా, నిన్ను కాలం లేని సమయానికి తీసుకెళ్ళిపోతాను. పరలోకంలో కాలమే తెలియకుండా హ్యాపీగా ఉంటావు. లేదా వినకపోతే ఇక్కడ కూడా కాలం తెలియదు, కాకపోతే బాధ, ఆ బాధను తట్టుకోలేవని పిలుస్తున్నాడు. మార్పు చెందని నీ హృదయాన్ని మార్చమని కోరుతున్నాడు దేవుడు. అందుకే సువార్త సభ చదవండి, అక్కడ 27 వచనం చదవండి. సత్క్రియను మేము ఓపికగా చేస్తున్నాం, ఓపికగా చేస్తూ ఉన్నాం. మీరంతా రావాలని, ఈ మాటలు వినిపించాలని నిన్న సాయంత్రం 4 నుంచి ఎదురు చూస్తున్నాం ఈ మాటల మీద చెప్పడానికి. తెలుసా, 30 పైగా ఇక్కడ పడి కాపులుగా వస్తున్నాం. ఒక్కరన్నా వస్తారేమో విందా నేర్పుదామని. ఒక్కరు రాలేదు పగలంతా మా సమయాన్ని. అయ్యో, దైవజనులు ఇద్దరు దైవజనులు ఉన్నారు, 20 పరిచారకులు ఉన్నారు, 30 వేసుకొని వచ్చారు. ఎందుకు ఇంత ప్రయాసపడి వచ్చారు? మేము మీతో పంచుకోవాలని ఎదురు చూస్తూ ఉంటే ఒక్కరు రాలే, మీకు అవసరం లేదనిపించిందేమో, ఒకవేళ తెలియదేమో. కానీ ఇప్పుడు అంటున్నారు సత్క్రియను చేయాలంటే ఓపిక ఉండాలంటున్నాడు. మనం పిండి వంటలు చేయడానికి ఒప్పుకుంటుంది, వండుకొని తింటానికి ఒప్పుకుంటుంది, ముగ్గులేసుకోవడానికి ఒప్పుకుంటుంది, సినిమాలకి టీవీలకు ఒప్పుకుంటుంది, సొల్లు కబుర్లు చెప్పడానికి ఒప్పుకుంటుంది, మన అరుగులు విరగదీయడానికి ఒప్పుకుంటుంది. కానీ దేనికి ఒప్పుకుంటుందో తెలుసా? సత్క్రియ. యేసుక్రీస్తు వారిని కలిగినటువంటి పనులు చేయాలంటే, సత్యాన్ని చేపట్టి నిజాయితీగా కష్టపడాలంటే ఓపిక తక్కువ. రూప బిళ్ళ వేసి ధర్మం చేసేసి పరలోకం కొట్టేద్దామని ఆశ మనది. అబ్బా, ఎంత మంచోళ్ళం మనం. పిండి వంటలు చేసుకోవడానికి, పండగలు చేసుకోవడం సమయం కేటాయిస్తా. కానీ సత్క్రియ చేయడానికి ఒప్పుకుంటుంది. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి మాత్రమే ఏమిస్తారట? అది మాకు అర్థమైంది. కనుక ఓపికగా ఎదురు చూస్తున్నాం మా ప్రభు పనిని, మా ప్రభు యొక్క ఉద్దేశాలని బిడ్డలకు తెలియపరుద్దాం.
ముప్పై మంది మీరు రెండు రోజులు పెట్టి పని మానుకొని మా జీత బత్తాలు కూలీలు మానుకొని మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నామంటే మాకు అర్థమైంది, ఈ రోజు మరణం వస్తే దేవుని సన్నిధిలో ఉంటామనే భరోసా మా అందరిలో ఉంది. ఇక్కడ వచ్చిన చిన్న బిడ్డలతో సహా మా 30 మందికి ఉంది. మీలో ఎంతమందికి ఉందని దేవుడు మమ్మల్ని అడుగుతున్నాడు. ఒకవేళ ఈ రాత్రి ప్రభు రెండో రాకడ పేరుతో ప్రపంచంలో మొత్తాన్ని చుట్టేసి వెళ్ళిపోదాం రెండో రాకడ ఈ రాత్రి అనుకుంటే మీలో ఎంతమంది విడవపడతారో తెలుసా? ఆ విడవపడిన వాళ్ళంతా నరకంలో కాలిపోకూడదని దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నారు. ఎందుకు తెలుసా? మిమ్మల్ని కూడా ఆయనే కన్నారు. నన్ను కన్నట్లే, ఇదిగో రమ్యను కన్నట్లే, విజయకుమారుని కన్నట్లే, ఇగో అందరినీ మిమ్మల్ని అందరినీ అదే ఆత్మతో కన్నాడు. అదే అమ్మగర్భంలో 9 నెలలు చక్కగా తయారు చేశారు, భూమి మీదకి పంపించారు, హాయిగా అన్ని పంచిపోతాల శక్తులు ఇచ్చేశారు మనకి. అనుభవిస్తూ 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 మధ్యలో నా గురించి తెలుసుకున్నారా? హఠాత్తుగా మరణం పేరుతో ఈ శరీరాన్ని విడిచిపెడితే నా దగ్గర రావాలి కదా. మీరు మార్పు చెందండి, ఎందుకంటే మార్పు చెందకుండా ఎలాగైనా చనిపోతే రెండవ కోణం ఒకటి ఉంది కదా. ఇప్పుడు మీకు కనపడదు ఎలాగా? రూపాయి బిళ్ళ చూసినట్టు రెండు విపులు ఎలా తిప్పిచ్చోటానికి కనపడదు. చూడాలంటే రెండు వైపు నేను అటు నిలబడి నన్ను నా దగ్గరికి వచ్చి చూడాలి. అప్పుడు మీరు చూసిన తట్టుకోలేరు కనుక ఇప్పుడే నా రెండవ కోణం భయంకరంగా ఉంటుంది. రెండో వైపు నేను మహాభయంకరుణ్ణి, ఆ ఉగ్రతను మీరు తట్టుకోలేరు. అందుకే ఇప్పుడే మారు మనసు పొందండి అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వర్లారా, మీలో రైతు బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఒక రైతన్న వ్యవసాయం కొరకు 2 ఎడ్లను కొనుక్కున్నారు, మంచి బలమైన ఎడ్లను. చక్కగా తన కష్టార్జితను ఖర్చు పెట్టి బోరుడు కష్టపెట్టి వాటిని పెంచుతున్నాడు, పెద్ద చేస్తున్నాడు, ఆహారం వేస్తున్నాడు, గడ్డ వేస్తున్నాడు, కుడితి పోస్తున్నాడు. చక్కగా తెలగపిండి అవి ఇవి చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాయి. లోపడ్డాయి అనుకోండి, వాటి మీద కాడి వేసేసి వ్యవసాయానికి వాడతాడు. చక్కగా పొలం పండించుకుంటాడు, ఆనందంగా పంట తింటాడు, చక్కగా వాటిని పోషిస్తాడు, ప్రేమిస్తాడు. కుటుంబంలో ఒక బిడ్డల్లాగా పశువులను ప్రేమించే రైతన్నులు చాలా మంది ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఇవే ఎదులు పీకల దాకా మీసేసి చెప్పిన పని చేయకుండా ఆంబోతు అంటే తెలుసా మీకు? ఆంబోతుగా మారినాయి అనుకోండి, రైతులు కుమ్ముతున్నాయి, ఇంటి వాళ్ళని పడేసి తప్పుతున్నాయి కాళ్ళతోటి పిల్లల్ని, ఏం చేస్తాడు చెప్పాలి? మీరు ఏం చెప్తాడు చెప్పాలి? ఒకసారి నోరు తెచ్చండి, ఎవరైనా ఒక నోరు తెచ్చి చెప్పండి, ఏం చేస్తాడు? కాదు కాదు, కషాయవాడికి అప్పగిస్తాడు మొహమాటం లేకుండా. కషాయవాడికి అప్పగిస్తాడు మొహమాటం లేకుండా, వినండి, కషాయవాడికి అప్పగిస్తాడు మొహమాటం లేకుండా. అయ్యో ఇంత పోషించానే, ఇన్ని లక్షలు బస్సు కొన్నానే, పోనీలు పాప ఎట్టొకట్ట పని చేయించుకుంది, వాటికి ఇష్టమైనప్పుడే వ్యవసాయం చేయించుకుందామా అనుకోడు. మాట వినని గొడ్డుని కషాయవాడికి అమ్మేస్తాడు, కషాయవాడు దాన్ని కోసి కటికవానికి అమ్ముతాడు అని తెలిసి కూడా అప్పగిస్తాడు. పోనీలే పాప అని ప్రేమతో చూడడు. లోబడేంత వరకే రైతుకి పశువు మీద ప్రేమ. ప్రియమైన దేవుని వారిలా, లోబడకపోతే ఎలాగ కషాయవాడికి అప్పగిస్తాడో లోబడి మారు మనసు పొందేంత వరకు బిడ్డల్ని మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుడు. మారు మనసు పొందకపోతే ఇప్పుడు కషాయవాడు కాదు, ఇక్కడ అంతకంటే ఇంకా కషాయవాడు వాడికి ఆ పేరు సరిపోదు. అసలు ఎవడు వాడు అపవాది? కషాయవాడని పేరు సరిపోదు. ఇంకా కర్కశమైన పేరు ఏదైనా ఉందంటే ఆ పేరు పెట్టాలి వాడికి. అందుకే దేవుడు అపవాది అని పెట్టేశాడు, సాతాను అని పెట్టేశాడు. వాడికి అప్పగిస్తాడు, వాడు ఎన్నాళ్ళు తెలుసా యుగ యుగాలు కాల్చుతాడు. వాడు కాలుతూనే ఉంటాడు, మనల్ని కాలుస్తూ ఉంటాడు. అందుకే చెప్తున్నాడు, కషాయవానికి అప్పగించక ముందే, సాతానికి అప్పగించక ముందే, నా ఉగ్రత దినంలో మీరంతా బలిగాక ముందే నా వైపు చూడి రక్షణ పొందండి అని ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, మీలో చాలా మంది కళ్ళజోడు కనపడతా ఉన్నాయి. ఒకసారి కళ్ళజోడు ఉన్న వాళ్ళంతా చేయి తర ప్లీజ్. కళ్ళజోడు వాడే వాళ్ళంతా గట్టిగా ఎత్తండి. నాకు కూడా ఉంది, నేను కూడా చేయెత్తుతా ఉన్నా. చూపు మందగించే రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కనపడటం లేదని డాక్టర్ గారు కళ్ళజోడు రకరకాల సైజులు రకరకాల పరిణామాలు రకరకాల వృత్తాలు కళ్ళ ముందు పెట్టేసి కనపడుతుందా 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 అని అడుగుతుంటాడు. మనం మూగు మొద్దులు గట్ట పెట్టేసి నువ్వే చూసుకో నువ్వే చూసుకో, నీకు తెలియదా, నువ్వు చదువుకున్నావుగా మమ్మల్ని అడుగుతుంది అన్నావు అనుకో, వాడు ఏదో ఒకటి ఇస్తాడు, మనం ఏం చేయాలి? తవుళ్ళు అడుకోవాలి, గుడ్డోళ్ళలాగా తవుళ్ళు అడుకోవాలి. ఇది కనపడుతోంది, ఇంకా స్పష్టంగా కావాలి, ఇంకొంచెం మసగ్గా ఉంది అని సమాధానం చెప్తూ ఉంటే మనకు నచ్చిన మనకి కనపడే కళ్ళజోడు ఇస్తాడు. కళ్ళజోడు పెట్టుకుంటూ చక్కగా చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు లోబడాలి? ఎవరు లోబడాలి? కళ్ళు కనపడాలనుకుంటే మనమే లోబడి డాక్టర్ చెప్పినట్టుగా వినాలి. డాక్టర్ వైద్యం చేస్తారు, ఇదిగో ఇదే మందు, కంటికి జబ్బు చేస్తే ఇదే మందు, ఈ మందు లేకపోతే కళ్ళు పనిచేయవు. కాదు నేను ఇలాగనే ఉంటాను, నీ ఇష్టం వచ్చింది పెట్టుకో అన్నావు అనుకో. ఎందుకే మాట చెప్తున్నానంటే ప్రభుత్వం మనం అనేక మంది ఇలాగే అంటున్నాం. నేను ఎన్నో
నువ్వు నాకు అక్కర్లేదు, అబ్బో అప్పుడే బాప్తిస్మ ఏంటి, అప్పుడే పరిశుద్ధ జీవితం ఏంటి, అప్పుడే ఏంటి అనుకుంటున్నాం మనం. ఇంకా మన పెద్దోళ్ళు ఎంత మంచోళ్ళు అంటే ఏ బిడ్డైనా వయసులో ఉన్నప్పుడు బాప్తిస్మ తీసుకుంటారంటే తల్లిదండ్రులే ముందనే మాట ఏంటంటే అప్పుడే వాడికి ఎందుకండి బాప్తిస్మ. ఇంకా కొన్నాళ్ళు కృంగి కృషించి నశించి నాశనమైపోవాలి కానీ పాపం చేసి అబ్బో అప్పుడే ఎందుకంటే మనమే ఎంటబడి ఆపేస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు నేడు రేపు నీకు ఆఖరి పిలుపు తెలియదు కదా, తెలియదు కదా మీకు. చూద్దాం రోమీలకు రాసిన పత్రిక మరల ఒకసారి చదువుకుందాం, 5వ అధ్యాయం 5వ వచనం. మనం మనమే ఉగ్రతను సమకూర్చుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు మారమని కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన మార్చట్లేదు, మనం అంటున్నాం అయ్యో నాకు ఇంకా మంచి రోజు రాలేదండి, దేవుడు పిలుపు రాలేదండి, దేవుడు ఇంకా నాతో మాట్లాడలేదండి, దేవుడు ఇంకా నాకు అవకాశం ఇవ్వలేదని. ఇదిగో ఈ సువార్త పేరుతో నిన్ను పిలుస్తున్నాడని ఇప్పుడు అర్థం కావాలి నీకు. నీ దేవుని వాక్యం వినపడుతుందంటే పరిగెట్టుకుంటూ దేవుని సన్నిధికి వచ్చే మనసు నీకు లేదు, నువ్వే కఠినం. అందుకే నిన్ను నువ్వే కఠినంగా ఉన్నావు కనుక దేవుడు పోనీలో నిన్ను కఠినత్వానికి అప్పగించాడు. కానీ బ్రతిమలాడుతున్నాడు ఇప్పుడు. సామెతలు 29:1 మాట చెప్తారు, ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లనేవాడు హఠాత్తుగా మరి తిరుగు లేకుండా. ఎన్నిసార్లు గద్దించిన మారకపోతే చివరికి మన గతి అధోగతే ప్రియులరా. దేవుళ్ళని మరో కోణాన్ని మనం తట్టుకోలేం. అందుకే బ్రతిమలాడుతున్నాడు, నా ఉగ్రతని తట్టుకోవడం మీ వలన కాదు, బ్రతికి ఉన్నప్పుడే మార్పు చెందండి. ఈ మాటలు వినపడుతున్నప్పుడే మీరు లోబడండి, ఎందుకంటే మీ జీవితాలు బుద్భుత ప్రాయమని. బుద్భుత ప్రాయం అంటే తెలుసా, బుద్భుతం అంటే గాలిబుడగ, గాలిబుడగ, గాలిబుడగ ఎంతసేపు ఉండదు ఏంటి, క్షణం కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే నీటి ఆవిరి వంటిది అంటాడు. నీటి ఆవిరి ఎంత ఉంటుందండి, అన్నాలంటే తల్లులు అందరికి తెలుసు అవునా. ఆవిరి మీద మూత తీసేసేపు ఎంత ఎంతసేపు, కొన్ని క్షణాలు కూడా పట్టుతాం. మూత తీసి చేతిలో పట్టుకునే లోపే ఆవిరంతా కారిపోయి నీరుగా మారిపోద్ది. అటువంటి జీవితాలు మనవి. ఈ మాత్రపు జీవితానికి ఎంత అహంకారం, ఎంత గర్వం, ఎంత ఇది మనకి, మన ఆకారాన్ని చూసుకొని, మన గర్వాన్ని, మన అధికారాన్ని చూసుకొని, మన కులాన్ని చూసుకొని, కొంచెం డబ్బు ఉంటే పట్టుకోలేము, కొంచెం అధికారం ఉంటే పట్టుకోలేము. సంఘంలో నేను పెద్దండి, నేను తలండి, నేను తోకండి, నేను అదండి, నేను ఇదండి. దేవుని దగ్గర నువ్వు ఎంత ఉన్నావు, నువ్వు సంఘంలో ఏమైనా కావచ్చు, సమాజంలో ఏదైనా కావచ్చు, ఈ ప్రపంచంలో రాజులే గడ్డి వేసాడనే విషయం మనకు అర్థమైతే ఈరోజు మనం ఎంత దేవుని ముందు ప్రియులారా. ఈ విషయాలను ఎందుకు చెప్తున్నారంటే నేను కనపడ్డంత మంచోని కాదు పిల్లలారా. ఇప్పుడు మాత్రమే బ్రతుకున్నప్పుడే మంచోని, కరుణామయుడు, దయామయుడు, అది ఇది. కానీ చనిపోయిన తర్వాత మాత్రం నేను జడ్జి స్థానంలో కూర్చున్న న్యాయాధిపతిని, అప్పుడు నేను ఏ లంచము పుచ్చుకోను, ఎవరిని పోనీల పాపని ఊరుకోను. న్యాయాధిపతి అంటే న్యాయాధిపతి అంతే, న్యాయానికి అధిపతి ఆయన. న్యాయం తప్పుడు ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ఏమన్నారు, ఎక్కడుంది అక్కడ చదవండి, ఇప్పుడే కదా చదువుకున్నాను 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతి వానికి ప్రతిఫలమునిచ్చును. ఇదిగో క్రియలు మార్చుకోండి. ఇప్పుడు ప్రతిఫలం ఏదొస్తుందో మీరు అందరికి తెలుసు. దేవుని పనిచేసేవానికి పరలోకం ప్రతిఫలం, పని చేయకుండా తిని తిరిగేవానికి నరకమే ప్రతిఫలం. ఇప్పుడు ఆ నరకాన్ని కూడా మార్చటానికి మీ చేతుల్లోకే అధికారం ఇచ్చాడు. మీ హృదయాన్ని నాకు అప్పగించండి, ప్రతిఫలాన్ని మారుస్తాను. సత్క్రియ చేయడం ఓపికగా ఎదురు చూడండి, పరలోకం కావాలనుకుంటే ఓపికగా ఎదురు చూడండి. దేవుని సన్నిధిలో నేర్చుకోండి, మీ జీవితాలను మార్చుకోండి. మీ రిజల్ట్ను మార్చుకునే పని మీదే ఉంది. మనందరికీ చాలా మొద్దు పిల్లలు కూడా ఎగ్జామ్స్ దగ్గర పెట్టేటప్పుడు చదివి 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 మార్కులు కొట్టాలని ఎంతో కష్టపడి ఓపికగా ఎదురు చూస్తారు మార్కుల కోసం. తన మీద ఉన్న చెడ్డ పేరు మొద్దబ్బాయి మొద్దమ్మాయి అని మార్కు తీసేయడానికి ప్రయాసపడి చదువుకుంటారే, ఇప్పుడు కూడా మీరు నరకంలో పోవడానికి సిద్ధపడారు. మన జీవితాలని పాపాత్ముడు లేదా పాపాత్మురాలను ముద్ర తీసేసుకుని పరిశుద్ధుడు, పరిశుద్ధ స్త్రీలాగా, పరిశుద్ధ పురుషుల్లాగా మారటానికి ఇప్పుడే మీకు అవకాశం ఇస్తున్నారు దేవుడు. దయచేసి మారదాం ప్రియులారా. మారకపోతే మన కాలగర్భంలో గడిచిపోతాం, కాలంతో గడిచిపోతాం. అంతే, మార్పు చెందకపోతే మనకే ప్రమాదం. మార్పు చెందాలని దేవుడు పదే పదే ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. నా దగ్గరకు రండి, కాలం మారి నా వైపుకి వచ్చిన తర్వాత మారదు. ఇప్పుడే నా రెండవ కోణం భయంకరంగా ఉంటుంది. ఆ ఉగ్రతను మీరు తట్టుకోలేరు. యుగ యుగాలు ఉంటుంది ఆ ఉగ్రత. కాలటం కాలం తెలియదు, తట్టుకోలేం మనం. పైగా పైగా అది మన కోసం నిర్ణయించింది కాదు, మాట వినని దేవదూతల కోసం. దేవదూతలే మాట వినకపోతే నరకంలో పడేశాడు దేవుడు. మనమెంత మనకేంటి భయం లేకుండా ఉన్నాం.
భయపడదాం ప్రియులారా. ఎందుకంటే మనం చూస్తున్నది, తింటున్నది, తాగేది, అనుభవించేది ఏది కూడా మన చేత కాదు, మనం సృష్టించింది కాదు, మనం పండించింది కాదు, మొత్తం ఉచితంగా దేవుడి దయాకృపను బట్టి అనుభవిస్తున్న సంపద. అది ఆలోచిస్తే భయం వేస్తుంది. ఇదంతా నాది కాదు, దేవుడే ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి తెలుసుకోవాల్సిందే అనే భయం మనలో మొదలవుతుంది. అవును, భయం ఉండాల్సిందే. నాన్నని ప్రేమించడం కంటే నాన్న పట్ల భయం కూడా ఉండకూడికే నాన్నంటే భయపడతాడు, జాగ్రత్తగా నడుస్తాడు. అవునండి, భయం లేని కొడుకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, నాన్న ముందే అన్నీ చేస్తాడు, నాన్న చూసి చూడట్టు ఊరుకుంటాడు. కానీ అవసరం వచ్చినప్పుడు ఆస్తి చేయాలని ఆస్తులు పంచేటప్పుడు మాత్రం మాట వినని కొడుకు రాయకుండా ఎవరికో రాసేసాడు అనుకోండి, అయిపోతాం మనం. వాడు మంచోడు కదా, వాడికి తగలబెట్టేస్తాడు అని ఏ అనాథాశ్రమం అనుకో ఎవరికి రాసేసే ప్రమాదం ఉంది కదా ఈ లోకంలోనే. మనిషి ఏంటి అధికారం ఉందలేదా నాన్నకి? ఆ నాన్న కూడా అంతకంటే మించిన అధికారం ఉంది. ఉన్న నాడు ఊర్చుకుంటున్నాడు, ఓర్చుకుంటున్నాడు.